బీజేపీ పొత్తు ఎఫెక్ట్, టీడీపీ జనసేన సీట్లలో మార్పులు, ఏపీలో పొత్తులు ఖాయమయ్యాయి, కూటములు ఖరారయ్యాయి, జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలోనే పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 8 ఎంపీ 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం ఖాయమైంది. వైసీపీ సింగిల్గా పోటీ చేస్తోంది. ఈ సమయంలోనే ఇప్పటికే టీడీపీ జనసేన పోటీ చేసే సీట్లుగా ప్రచారంలో ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ ఎంట్రీతో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ 94 అసెంబ్లీ, జనసేన 5 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు బీజేపీకి 6 ఎంపీ 6 ఎమ్మెల్యే స్థానాలు ఖరారయ్యాయి. ఎవరు ఏ ఎంపీ స్థానంలో పోటీ చేయాలనే అంశంపైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అధికారికంగా నిర్ణయం జరగలేదు. ఎమ్మెల్యే స్థానాల్లోనూ కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి ఇచ్చే సీట్లపైన ఇప్పటికే చంద్రబాబు ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సమాచారం ఇస్తున్నారు. వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ సైతం ఆశావాహులతో మాట్లాడుతున్నారు. జనసేనకు తొలుత 3 ఎంపీ స్థానాలు ఇవ్వగా ఇప్పుడు రెండింటికి పరిమితం కానుంది. కాకినాడ, మచిలీపట్నం లేదా నర్సాపురం స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అనకాపల్లి స్థానం బీజేపీ తీసుకుంటే అక్కడ ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్, జీవీఎల్ పోటీ పడుతున్నారు. అదే స్థానం సీఎం రమేష్ ఆశిస్తున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేరు ప్రచారంలో ఉంది. రాజమండ్రి అర్బన్ స్థానం నుంచి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు పేరు ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన తాడేపల్లిగూడెం సీటు తమదేనని భావిస్తూ ఉండగా ఆ సీటును బీజేపీ కోరుతోంది. శ్రీకాళహస్తి, తిరుపతి స్థానాలను జనసేన కోరుకుంటోంది. ఇందులో శ్రీకాళహస్తి బీజేపీకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. విజయవాడ సెంట్రల్ను ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిగా బోండా ఉమను ప్రకటించింది. అక్కడ బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించే అంశంపైన ప్రతిపాదన చేసింది. ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతి, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురంలో 6 స్థానాలను బీజేపీకి కేటాయించాల్సి ఉంది. బీజేపీ విశాఖ కోసం పట్టుబడుతోంది. అనకాపల్లి బీజేపీకి ఇవ్వడానికి నిర్ణయించడంతో విశాఖ సీటు నుంచి టీడీపీ పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు 2 స్థానాల్లో ఒకటే బీజేపీకి దక్కనుంది. నిడదవోలు నుంచి జనసేన నేత కందుల దుర్గేష్ పోటీకి సిద్ధమవుతున్నారు. అక్కడ టీడీపీ నేతలు తమకే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పొత్తుల లెక్కలతో టీడీపీ 3 సీట్లు మైనారిటీలకు కేటాయిస్తోంది. ఇప్పటికే నంద్యాల ఇవ్వగా మదనపల్లె, గుంటూరు తూర్పు స్థానాలను టీడీపీ మైనారిటీలకు ఇవ్వాలని నిర్ణయించింది. 1-2 రోజుల్లోనే ఈ సీట్ల ఖరారుపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.